హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయంత్రం పూట కాలనీలలో వేడుకలు జరుపుకుంటే ఉదయం వేళ ఇళ్ళలో వినాయక పూజలు నిర్వహిస్తారు. అందుకోసం వినాయక విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని తీసుకెళ్తారు. నగరంలో పూజాపత్రి దగ్గర కొనుగోళ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయితే వీధి వీధిలో మండపాలలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రతి ఇంటా కూడా ఈ గణేష్ సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. చూడొచ్చు ఆ నగరంలో రోడ్డు మీద ఎక్కడ వెళ్ళినా సరే పక్కన రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దాంతో పాటుగా పూలు పత్రి స్వామివారికి పూజ చేసేటటువంటి పూజా సామాగ్రితో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. పూజా సామాగ్రి తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ప్రత్యేకంగా అంటే సాధారణంగా జరిగేటటువంటి పూజలకు ఈ గణేష్ ఆ పూజకు గణేష్ వ్రతం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి పూజ కూడా చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎలా చేయబోతున్నారు పూజ? అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి సెలబ్రేషన్ చాలా స్వీట్స్ నైవేద్య ప్రసాదాలతో చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. ఇంట్లో పూజకు సంబంధించిన పూలదండలు, అలంకారానికి సంబంధించిన బిలోపత్రాలు, అరటాకులు, ఎల్లిక్కాయ, సీతాఫలం అన్ని. ఈసారికి పోయినసారికి ఈసారికి రేట్లు ఎలా ఉన్నాయి, ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? రేట్స్ అనేవి చాలా ఎక్కువనే ఉన్నాయి. వినాయకుళ్ళు అవైలబుల్ లో చూసుకొని తీసుకెళ్తాము. వినాయక ప్రతిమలు ఒకవైపు ఉన్నాయి, మరోవైపు చూడొచ్చు ఇక్కడ పత్రి అంటే పూజల కోసం తీసుకెళ్లేటటువంటి పత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పత్రి కోసం హైదరాబాద్ లో చాలా చోట్ల రోడ్ల పక్కన అంటే ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతున్నటువంటి పత్రి సామాగ్రిని చూస్తున్నాం. ఏ విధంగా ఉందో మామిడి ఆకులు, అరటాకులతో పాటుగా సీతాఫలాలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పత్రి అంతా కూడా ఉంటుంది. ఆ పత్రి ఈ కోసం అంటే గతంలో అయితే అంటే విలేజెస్లో ఉంటే అడవికి వెళ్ళి ఈ పత్రిని తీసుకుని వచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మే దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, సార్ ఏమేమి తీసుకెళ్తున్నారు పూజ, సార్ ఎలా చేయబోతున్నారు? పూజ పత్రి అన్ని తీసుకెళ్తున్నాం అండి. దేవునికి సంబంధించిన అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకుని వెళ్తున్నాం అండి. చాలా బ్రహ్మాండంగా అవుతుందండి పూజ, అట్లా ఏం లేదు. అది ఎక్కడ చూసినా సరే ప్రతి ఇంట వాడవాడన కాలనీ మొత్తం, సిటీ మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మార్మోగిపోతూ ఉంది. పూజకు కావాల్సినటువంటి సామాగ్రి తీసుకెళ్లి అంటే ఈరోజు కొంచెం 10:30-11 గంటల తర్వాత కొంత లేట్ గా చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజా కార్యక్రమాలు కూడా లేట్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నవీన్ తో సతీష్, ఎన్టీవీ హైదరాబాద్.